హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలనాటి రాగిణికి స్వాగతం. అందరికీ లక్ష్మీదేవులు అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం కదా అని చూసారా గోరింటాకి ఎలా పెట్టుకున్నానో నేను. అందరికి ఆడవాళ్ళకి బాగా ఇష్టమైన నెల ఇది. వారం వారం కొత్త చీర కట్టుకోవచ్చు, పేరంటాలకు వెళ్ళొచ్చు, పసుపు కుంకుమ తీసుకోవచ్చు. చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు మీకు ఒక సెలబ్రిటీ ఇల్లు చూపించడానికి వచ్చేసాను. మీరు కూడా రెడీ కదా, రండి. అందరూ నన్ను కొట్టేస్తారు డెఫినెట్గా. ఎందుకో తెలుసా, ఇది రాగిణి గారి ఇల్లు అని తెలిసిపోయింది కదండి, నా ఇల్లు అని తెలిసిపోయింది కదా మీకు. అవునండి, నా ఇల్లే. నా ఛానల్లో మీ అందరికీ హోమ్ టూర్ చూపించడానికి వచ్చేసాను. నేను చూపించేస్తాను, మీరు చూడడానికి రెడీ కదా, పదండి. ఫస్ట్ చూస్తే మా ఇంట్లోకి రాగానే రైట్ సైడ్ బోటిక్ ఉందండి, టైలరింగ్ షాపు. లెఫ్ట్ సైడ్ చూస్తే అంతా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను నేను, మొత్తం అంతా చెట్లు. చక్కగా నాకు ఇలా ఉంటే ఇష్టం అన్నమాట. అంటే తవ్వి అంతా చేయలేను నేను, భయం నాకు పురుగులు అవి అంటేను. కానీ బాగా ఇష్టం గ్రీనిష్ అంటే. అంతా మాత్రం తీగ కట్టుకుని అలా మనీ ప్లాంట్ ఎక్కించుకున్నాను. ఇటు చూస్తే రైట్ సైడు ఇదిగో, ఇది మా చోటు అండి, మా ఇంటికి కాపలా నాకు. చాలా బాగా, చాలా మంచి విశ్వాసం గల, చాలా 20 ఇయర్స్ నుంచి ఉంటుందండి, నిజంగా గ్రేట్ అది. అలా వెళ్దాం మన బోటిక్ చూపిస్తాను మీకు. ఇదే మా బోటిక్. ఇక్కడే టైం పాస్ అవుతుంది మాకు. చక్కగా పొద్దున్నే వంట చేసేసుకుని వచ్చి వీళ్ళ దగ్గరే కూర్చుంటూ ఉంటా. ఈ అమ్మాయి సుమ, సుమ అండి. మా టైలరింగ్ షాప్ అంతా తనే చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. మా కోడలు వచ్చే వరకు తను చూసుకుంటూ ఉంటుంది. తనేమో తేజ ఇట్రా, మాకు పండగల పండగలకి ముగ్గులన్నీ గుమ్మాల్లో బాగా ఇరగదీస్తుంది అనమాట. మంచి కలర్స్, మంచి ఆర్ట్ ఉంది ఈ అమ్మాయి దగ్గర. మంచి చదువు చదువుకుంటుంది, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు కదా, సూపర్ గుడ్. సుమా అయితే మాకు చాలా హెల్ప్ అనమాట. ఇంట్లో నేను షూటింగ్కి వెళ్తున్నప్పుడు కూడా పాపం నాకు అన్నీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆడపిల్ల అనిపించుకున్నారు. ఇది మా బోటిక్, అన్ని ఇలా కుడుతూ ఉంటారన్నమాట. వర్కులు కూడా చేస్తారండి, ఎంబ్రాయిడరీ వర్కులు అవి ఇవిను. బయట బోర్డు ఉంది, తర్వాత మీకు ఒక పోస్ట్ పెడతాను నేను తప్పకుండా. ఎవరైనా వచ్చి ఇక్కడ కుట్టించుకోవచ్చు. పదండి ఇంట్లోకి వెళ్దాం. రండి 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 రండి, మా ఇంట్లోకి వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఇవన్నీ చూసారా ఇలా వేసుకున్నాను నేను, కొండపల్లిలో కొనుక్కు తెచ్చుకున్నా అండి. అక్కడ చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ, డోరు డెకరేషన్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా కొండపల్లిలో కొనుక్కున్నాను నేను. చూడండి డోరు బాగుంది కదా, రండి. ఎస్, ఇది మా ఇల్లు, చిన్న హాల్ అనమాట. ఇది నేను ఇల్లు కట్టుకుని ఒక 18 సంవత్సరాలు అయిందండి మేము. కానీ ఇప్పుడు నేను ఇది చేయించుకున్న, సీలింగ్ చేయించుకున్నాం ఈ మధ్యకాలమే. ఇలా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ పెట్టించుకున్నాను అనమాట. ఈ చిన్న హాల్లో గ్రీన్ లైట్లు పెట్టించుకున్నాను. అవార్డ్స్ కూడా బాగా కనిపించాలి అని అలా పైల లైన్కి అలా పెట్టుకున్నా అండి లైటింగు. తర్వాత బాబా గారు నాటి చూస్తే మీరు బాబా గారి ఫోటో. నా ఇల్లు గృహ ప్రవేశానికి రాజబాబు గారు తమ్ముడు చిట్టుబాబు గారు ఉన్నారు కదా, ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. ఆ చుట్టూ ఉన్నదంతా డిజైన్ నేనే చేశాను అండి, మొత్తం బాబా గారి ఫోటోకి.
ఆ డిజైన్ అంతా నేనే చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం బాబాగారు అంటేను. ఇదిగో బాబాగారు ఉంగరం, లక్ష్మీదేవి. ఇంకా డోర్ పైన చూస్తే లక్ష్మీదేవి ఉంటారండి. ఆ లక్ష్మీదేవి ఎలా అంటే లోపలికి వస్తున్నట్టు ఉంటారనమాట, కాలు లోపల పెడుతూ. అది తమిళనాడు సాంప్రదాయం. అక్కడే దొరుకుతుంది ఆ లక్ష్మీదేవి ఫోటో. ఎప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా గడపలోంచి లోపలికి వస్తున్నట్టు ఉంటుంది ఆ ఫోటో. అది స్పెషల్ అనమాట అక్కడ. అది నాకు చాలా ఇష్టం. అక్కడ నుంచి తెచ్చి జయలలితక్క ఇచ్చారు ఆ ఫోటోని. అక్కడ పెట్టుకున్నప్పటి నుంచి నాకు చాలా బాగుంది, చాలా హ్యాపీ నిజంగా. ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను మళ్ళీ చెప్పానుకోండి మీరు నన్ను కొడతారు. ఎందుకంటే మొన్నే ఒక ఎపిసోడ్ చూపించారు రాగిణి గారు, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారు మీ అవార్డుల కోసం అంటారు. ఇదిగో నాకు బాగా ఇష్టమైన క్లోజ్ ఫ్రెండ్ సుమనశ్రీ గారు నాకు బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చింది. ఆ వీడియోలో అంత బాగా కనిపించలేదు, అందుకే ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను. లవ్ యూ సుమనశ్రీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ఇష్టం పాపం తనకి. నేనంటే ఏదున్నా రాగిణి రాగిణి అంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను అక్కడే కొండపల్లిలో కొనుక్కున్నా అండి మొత్తం. ఇవన్నీ కూడా ఇవన్నీ జీ తెలుగు అవార్డ్స్, ఇవన్నీ కూడా కొండపల్లి శిల్పారామము. ఈ లైట్ కూడా 12,000 పెట్టి కొనుక్కున్నా అండి. ఇలా ఉంటే బాగుంటుంది ఈ ఆర్చ్కి అని చెప్పేసి ఈ కలర్ కూడా ఇలా డార్క్ వేయించుకున్నాను మంచిగా. తర్వాత ఇటు డోర్ కూడా ఉందన్నమాట మాకు హాల్లో, ఇలా తీసుకోవచ్చు. చల్ల గాలి వేస్తూ ఉంటుంది, బయట మొక్కల నుంచి గాలి వస్తూ ఉంటుంది బాగా. చాలా బాగుంటుందండి, మంచి గాలి తీసుకొచ్చు అనమాట. ఇలా ఎల్ షేప్లో బ్లూ కలర్ సోఫా కొనుక్కున్నా. ఎందుకంటే ఆ గోడకి అది కూడా బ్లూ కలర్ వేయించుకున్నాను కదా, కర్టెన్స్ అన్నీ మ్యాచింగ్ అవ్వాలి అని. ఇలా చూడండి నేను కూర్చుంటే బాగుంది కదా, నేను కూడా బ్లూ కలర్ శారీ కట్టుకున్నా. అన్నీ బ్లూ బ్లూ కొనుక్కున్నా అనమాట. ఇంక ఇవన్నీ మీరు చూసేశారు. తర్వాత ఇది ఇలాంటి గెటప్ వేసేదానండి. అప్పట్లో పరమానంద శిష్యుల కథలో ఇలాంటి గెటప్ వేసి ఒక సాంగు క్యారెక్టర్ కూడా రాజుగారి దగ్గర చెలికత్తుల బాగుంటుంది ఆ క్యారెక్టర్ చాలా. ఎన్ని సంవత్సరాలు అయిందనుకుంటున్నారు? 35 ఇయర్స్ అయింది కరెక్ట్గా ఇప్పటికి, 35 ఇయర్స్ అయింది. ఇంక ఇటు వస్తే ఇవన్నీ అవార్డ్స్ అండి ఇలా చేసుకున్నాను. ఇలా ఇది మా అబ్బాయి జర్మనీ నుండి తెచ్చాడు, చిన్నది బాగుంటుంది. దీంట్లో బ్యాటరీ అయిపోయిందనమాట, డల్గా వెలుగుతుంది అందుకే లైట్ ఇది. ఇక్కడ మా అబ్బాయిని చూస్తే ఎవరు అంటే అప్పుడప్పుడు టైంపాస్ కోసం వంటింట్లో వంట చేస్తూ ఉంటాను నేను. కోడలు అది ఉంటారు ఇంట్లో, కానీ వాళ్ళతో ఎక్కువ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కదా, నా పనిలో నేను ఉంటాను కాబట్టి నాకు ఒక టైంపాస్ కోసం మా అబ్బాయి నాకు అలెక్సాని ఏర్పాటు చేశాడు. అలెక్సా ప్లే తెలుగు సాంగ్స్. చూసారా టైంపాస్కి ఎలా పాడుతూ ఉంటుంది అది రోజంతా పాపం. నిజంగా నాలాగే అలసిపోకుండా అది కూడా పనిచేస్తూనే ఉంటుంది నాతో పాటు. అలెక్సా స్టాప్, ఆపేశాను. అలాంటిది ఏర్పాటు చేశాడండి, నిజంగా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే అలాంటివన్నీ ఉండాలండి ఒకళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు నేను మీకు ఏం చూపించబోతున్నా అంటే నాకు చాలా ఇష్టమైన ప్రశాంతంగా ఉండే దేవుడి రూమ్. రండి మా దేవుడి రూమ్ చూ. ఇది మా దేవుడి రూము చూడండి. ఇలా పెట్టుకుంటా రోజు దీపం పెడతాను ప్రసాదం పెట్టి దేవుడి దగ్గర. ఈ మండపం కూడా నాకు ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇల్లు కట్టుకున్నప్పుడు గిరిగారు అని. వినోద్ గారు చనిపోయారు కదా, ఆయన ఫ్రెండ్ గిరి గారు దగ్గర ఫ్లోరింగ్ కొన్నాను నేను. ఆ ఫ్లోరింగ్ ఆయన గిఫ్ట్గా ఇచ్చారు ఇది. నేను డబ్బులు పెట్టి కొనలేదు దేవుడి మండపం. మీరు సొంతలు కట్టుకుంటారు కదమ్మా, మీకు ఇది ఉంచుకోండి బాగుంటుంది జ్ఞాపకంగానే ఇది ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్ యూ గిరి గారు, ఎప్పటికీ అలాగే ఉండిపోయేది ఇచ్చారు నాకు. ఇలా అన్ని దేవుళ్ళని ఇలా పెట్టుకుంటా అన్నమాట మొత్తం. ఇక్కడేమో మా అమ్మ నాన్నగారిని పెట్టుకున్నా అండి, అక్కని. వాళ్ళు కూడా నేను దేవుడితో సమానంగా కొలుస్తా, ఎందుకంటే వాళ్లే కదా నాకు జన్మిచ్చింది. అక్కను ఎందుకు పూజ చేసుకుంటానంటే అక్క కూడా నాకు చిన్నప్పటి నుంచి అమ్మలాగే చూసుకుందండి, చాలా బాగా చూసుకున్నారు అక్క. అక్క ఉన్నంతసేపు నాకు వంట చేయడం కాదు కదా, స్టవ్ వెలిగించడం కూడా రాదు. అక్క చనిపోయాకనే నేను అన్నీ నేర్చుకున్నాను వంటలు అవి చేయడం. షూటింగ్లో కూడా మీరు వినే ఉంటారు ఎపిసోడ్లో వంట బాగా చేస్తారు, రోటి పచ్చళ్ళు ఎక్కువ చేస్తారు రాగిణి అమ్మ అది ఇదని చెప్తున్నారు అందరూ. అన్నీ కూడా ఈ మధ్య కాలంలో నేర్చుకున్నాం అన్నమాట. ఇవి మా అబ్బాయి అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తాడనమాట. వాళ్ళు తయారు చేసినవి వాళ్ళు డబ్బులు ఇస్తుంటే వద్దన్నా ఇవి తీసుకెళ్ళు అని ఇచ్చారంట, ఇలా తీసుకొచ్చాడు. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట మా కిరణ్ కూడా బాగా.
అందరూ అంతే, ముగ్గురు కొడుకులు అంతే. నా కొడుకులు బాగా హెల్ప్ చేస్తారు. ఎవరిని కష్టంలో ఉన్నారంటే మా నవీన్ అయితే పెద్దోడు అసలు చెప్పొద్దు, జేబులో ఎంత ఉంటే అంత అలా తీసి ఇచ్చేస్తూ ఉంటాడు. పాప మంచి మంచి మనసు ఇచ్చాడు ఆ దేవుడు నిజంగా. రెండు వంటలు చూద్దాం. ఇదే నా సామ్రాజ్యం, కొంచెం వంటలు నేర్చుకుని ఏదో చేస్తున్నాను అంటే ఇదే అన్నమాట నా సామ్రాజ్యం. ఇలా ఓవెన్ను స్టవ్ అన్నీ ఇలా పెట్టుకున్నా సింపుల్గా, కొంచెం శుభ్రంగా లేదు ఏమనుకోకండి. ఇక్కడ చూస్తే ఇది వాణి గారని నా ఫ్రెండ్ ఉన్నారండి, ఆవిడ ఇచ్చారు ఇది గిఫ్ట్గా మొన్న నా బర్త్డేకి. ఇవన్నీ వేసుకున్నా అనమాట, చాలా ఈజీగా ఉందండి నిజంగా. అందరూ తీసుకోండి, ఎందుకంటే ఇలా తీసి చక్కగా డబ్బా వేసేసుకోవచ్చు. తాలింపుల్లో బాగున్నాయి. ఈ హోల్స్ కూడా ఇలా వస్తాయి అనమాట, ఏ హోల్ కా హోల్ పెద్దది చిన్నది అలా వస్తున్నాయి డబ్బాలు. చాలా బాగుంది, స్టాండ్లాగా వచ్చి అన్నీ వేసుకోవచ్చు మంచిగా. దీంట్లోనే ఇలా తిప్పుకుని ఇలా తీసుకోవచ్చు అనమాట, మనకి ఏది కావాలో అది. వాణి గారు థ్యాంక్ యూ సో మచ్, మంచి గిఫ్ట్ ఇచ్చారు. నేను ఇది ఉంటుంది కదా గదులు పెట్టి అది తీసేసా అనమాట. ఇంకా అది వచ్చాక ఇలాంటి గదులు పెట్టిలో వేసుకునేదాన్ని తాలింపులన్నీను, అది తీసేసి తోమ పెట్టుకున్నాను. ఎందుకులే ఇంకా అదే బాగుంది, బాగా కనిపిస్తున్నా, ఏమేమి కావాలో అది తీసుకోవచ్చు అని చెప్పేసి అలా పెట్టేశాను అనమాట. పదండి బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది ఒక చిన్న బెడ్రూమ్ అండి, గెస్ట్ రూమ్లా కట్టుకున్నాం కానీ గెస్ట్లు ఎవరు వచ్చినా పడుకోవడానికి అది లేదు. ఇది చనిపోయిన అక్క మిషను, ఆవిడ గుర్తుగా నేను ఇప్పటికీ అలాగే ఉంచుకున్నాను. ఇప్పటికి ఇంట్లో ఉంటే నా బట్టలు నేనే కుట్టుకుంటూ ఉంటాను అనమాట. షూటింగ్ ఇవన్నీ కూడా లూజ్ అయినా టైట్ అయినా అన్నీ నేను కుట్టుకుంటూ ఉంటాను. ఇది మా అబ్బాయి నాకు జర్మనీ నుంచి ఐస్ బాక్స్ తెచ్చాడండి, బాగుంది, అందరికీ నచ్చింది. నళ్ళమ్మ వాళ్ళందరూ కూడా అడిగారు చాలా ఇది ఎంత లోతు ఉంటుంది చాలా. తర్వాత దీన్ని ప్లగ్ పెట్టుకుంటే షూటింగ్కి వెళ్ళాక ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్ వర్క్ చేసినట్టే చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ దొరకట్లేదు, అక్కడే ఉంది జర్మనీలో, అక్కడ నుంచి మా అబ్బాయి తీసుకొచ్చాడు. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు కదా, మా అబ్బాయి వాళ్ళు జర్మనీ నుంచి వచ్చారు కదండి, కోడలు అబ్బాయి అదిను, పాప పుట్టింది వాడికి, వాళ్ళు వాళ్ళ సూట్ కేసులు అనమాట అన్నీ ఇక్కడ ఇలా పోగు పెట్టాము మొత్తానికి. ఇది ఒక బీరువా నాది, ఇలా ఉంటాయి అన్నమాట నా చీరలన్నీ. షూటింగ్ శారీస్ అన్నీ ఇలా పెట్టుకుంటా మొత్తం, ఇలా అన్నీ వర్క్లు చమ్కీలు అన్నీ ఉంటాయి మొత్తం. ఇవన్నీ నేను పెయింట్ చేసిన చీరలు అనమాట, మీకు ఒక ఎపిసోడ్లో చూపిస్తాను మంచిగా అన్నీ నీట్గా. ఇవన్నీ ఇప్పుడు చూపిను. ఇవేంటంటే అందరూ పెట్టిన చీరలు అండి ఇవన్నీ నాకు. ఇవన్నీ అందరూ పెట్టిన చీరలు ఇలా దాచుకుంటా అనమాట, దీంట్లో పెట్టి దాచుకుని ఎప్పుడైనా ఫాల్స్ అయ్యి కుట్టించుకుని షూటింగ్లో కట్టేస్తూ ఉంటా అనమాట. ఇది కూడా మొన్న ఎవరిదో షష్ఠి పూర్తికి వెళ్తే సీతారాం అని వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి 60 సంవత్సరాలు పెళ్లి రోజు చేశాడు, అప్పుడు అబ్బాయి పెట్టాడు ఈ చీర నాకు, అది కూడా అలా దాచుకున్నా. నేనేంటంటే ఆడపిల్లలు ఎవరైనా వస్తే మా ఇంటికి పసుపు బొట్టు పెడుతూ ఉంటాను అనమాట, చీర బ్లౌజు పెడతాను, అందుకని చీరలు కూడా కొని పెట్టుకుంటాను అనమాట. ఇది ఒక బీరువా, ఇలా ఇలా సర్దుకుంటా అనమాట నన్ని షూటింగ్ ఇవన్నీ మొత్తం. ఇవన్నీ షూటింగ్లే, చీరలు మొత్తం షూటింగ్లు. బయటికి వెళ్ళినప్పుడు అన్నీ కట్టేస్తూ ఉంటాను అనమాట. నా వర్క్ చీరలు బ్లౌజులు అన్నీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది షూటింగ్ చైర్, ఇది ఇది వేసుకుని రిలాక్స్ అవుతూ ఉంటా షూటింగ్లో, హ్యాపీగా మంచిగా బాగా పడుకుంటా మంచిగాను. ఖాళీ ఉందంటే లేదంటే లేదు. ఇవన్నీ కర్టెన్స్ అవి ఇవి అన్నీ పెట్టుకున్నా అండి, షాల్వాళ్ళు నాకు కప్పనివి, బెడ్షీట్లు డ్యాన్స్ డ్రెస్సులు అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో. బాగాలేదు ఏమనుకోకండి, వచ్చేయండి వచ్చేయండి, ఇంకో రూమ్లోకి వెళ్ళిపోదాం. అమ్మో డేంజర్గా ఉంది మా ఇల్లు. ఇదిగో దీని గురించి చెప్పలేదు మీకు, ఇది కాశ్మీర్లో కొన్నానండి. కాశ్మీర్ టూర్కి వెళ్ళాము, మన హీరో అనిల్ గారు వాళ్ళ నాన్నగారు గోపాలరావు గారు టూర్ వేశారనమాట కాశ్మీర్ అదిను. అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఇది అక్కడ తీసుకున్న, 12,000 పెట్టి కార్పెట్ కొనుక్కున్నా అనమాట. ఇది గ్రీన్ చూస్తే ఇవన్నీ మా అక్క ఉన్నారండి, తిరుమలగిరిలో ఉంటారు అక్క సికింద్రాబాద్లో. వాళ్ళ అబ్బాయి బాలాజీ ఆఫీస్ కోసమని తీసుకొచ్చాడంట ఇది. అక్క మీరు వేసుకోండి అని ఇచ్చాడు నాకు, చాలా బాగుంది అనిపించింది నాకు. గ్రీన్గా కదా ఉంది, ఏదో పచ్చగడ్డిలాగా చక్కగా ఉందనేసి ఇలా వేసేసుకున్నాను అనమాట ఇంట్లో. ఎవరేమిచ్చినా ఏది వద్దనేది లేదు, అన్నీ తెచ్చుకోవడం సర్దేసుకోవడం అనమాట నా పని. రండి ఈ రూమ్లోకి వెళ్దాం. ఇదొక బెడ్రూమ్, దీంట్లో బ్లూ కలర్ వేయించుకున్నా అనమాట, సీలింగు బ్లూ కలర్ వచ్చింది. బయట చిన్న హాలు గ్రీన్ అయింది, తర్వాతది బ్లూ అయింది, ఇది బ్లూ అయింది. ఇప్పుడు ఇలా ఈ రూమ్ ఏమో ఇలాగనమాట. అన్నీ నగలై పెట్టుకుంటాను నీట్గా, అన్ని బొమ్మలో పిల్లలు అన్నీ, ఇవన్నీ బట్టలు అన్నీ సర్దేశామండి దీంట్లో.
నేను చేసినవన్నీ కూడా ఇవి ఇలా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఎవరికైనా ఇవ్వడానికి అది నువ్వు గొలుసులు అన్నీ చేసా అనమాట. ఇవన్నీ నేను చేసినాయి మొత్తం తయారు చేశాను నిన్న మొన్న కూర్చుని సరే అని ఇక్కడ పెట్టాను. ఇవేమో ప్యాచెస్ ఉంటాయి కదా బ్లౌజులు కుట్టుకునేవి, అవి ఇయర్ రింగ్స్ కింద తయారు చేస్తాను అనమాట. ఇలా అన్ని కలర్స్ చేసుకున్నాను మొత్తం నేను. ఏ చీర కడితే ఆ రంగు పెడతాను, అందరూ బాగున్నాయి బాగున్నాయి అంటూ ఉంటారు అనమాట. ఇంక ఇది చూస్తే మా పిల్లలు అప్పట్లో పేపర్లో వచ్చాయి అన్నమాట కట్టింగ్స్, అవన్నీ వీళ్ళు ఇలా చేశారనమాట. ఇలా చేసి అంటించేవారు పిల్లలు, బాగా గుర్తు జ్ఞాపకంగా ఉండాలి కదా అని చెప్పేసి ఇలా అన్ని అన్ని పేపర్లు పాపం చేశారు. చాలా చాలా చేశారు, అన్ని బుక్ అంతా ఉంటుంది మొత్తం. చాలా పేపర్ కట్టింగ్స్లో వచ్చేవి అప్పట్లో మంచిగా. ఇవన్నీ నవల్స్ కూడా వేసేవారు అనమాట మా ఫొటోస్. చూడండి ఎలా ఉన్నాను, భయపడకండి. మోడర్న్ డ్రెస్సులు ఎక్స్పోజింగ్ రాగిని చూసారా, ఇలా ఉండేదాన్ని అనమాట. ఇది ఫస్ట్ సీరియల్ అండి, రాజీ బుజ్జి సీరియల్ అని మన కనకాల దేవదాస్ గారు డైరెక్షన్లో చేశాను. దాంట్లో కోయమ్మాయి వేషం అనమాట. ఆ కోయమ్మాయి వేషానికి ఇలా బ్లౌజ్ లేకుండా వేసుకోవాలమ్మా సారీ అనగానే ఏడ్చేసా కూర్చుని, బ్యా నేను వేసుకొని సార్ ప్లీజ్ మీకు దండం పెడతా నాకు వద్దు వేషం వద్దు అన్న. అయ్యో లేదు రాగిని మేము ఉన్నాం కదా అని చెప్పి తీసుకెళ్ళి అమ్మాయిలు చక్కగా ఇలా క్లాత్ కట్టి అలాగ వేసాక అప్పుడు అమ్మయ్య పర్వాలేదు ఓకే చేయగలంలే అని ఆ వేషం చేశాను అనమాట. ఆ ఫోటో అది పేపర్లో పడింది. రండి ఇంకొక రూమ్ చూపిస్తా. ఇది నా బెడ్రూమ్ అండి, ఇది నా బెడ్రూము. ఇక్కడ అన్నీ పట్టుచీరలు అవి పెట్టుకుంటా అనమాట ఎక్కువ. అదే అంటే వర్క్ శారీస్లు బ్లౌజులు అన్నీ చీరలు ఇలా ఉంటాయి అనమాట. ఈ బీరువా మొత్తం ఇవన్నీ కూడా శారీస్, ఇవన్నీ పట్టుచీరలు అలా ఇలా నీట్గా సర్దుకుని పెట్టుకుంటాను. షూటింగ్ లేనప్పుడు మాత్రం ఇల్లంతా నీట్గా సర్దుతూ ఉంటాండి. షూటింగ్ ఉందంటే పిచ్చ పిచ్చగా ఇక్కడ అక్కడ అన్నీ చీరలే వేసేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇంకా కోడలది సర్దమంటే బాగోదు కదా, నేనే సర్దుకుంటాను అన్నీ. పాపం వాడికి పని చెప్పను, ఎవరికి చెప్పనండి, ఓపిక ఇచ్చినంత వరకు నేనే చేసుకుంటాను అనమాట. ఇది సూట్ కేసు నేను పట్టుకెళ్ళేది. ఇక ఇది చూస్తే మా ఫ్రెండ్ ఉన్నారండి ఉషా అని, అమెరికాలో ఉంటుంది. తను పంపించింది నాకు గిఫ్ట్గా మొన్న, ఇంకా చాలా పంపించింది కానీ ఇది మాత్రం బ్యాగ్ చాలా నచ్చింది నాకు. చక్కగా ఇలా వేసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తే స్టైల్గా ఉంటుంది కదా, నాకు బాగా నచ్చింది అందుకని అలా దాచుకున్నా దీన్ని ఇలా తగిలించి. చాలా బ్యాగులు ఉన్నాయి కానీ ఇది షూట్ కేస్ షూటింగ్ పట్టుకెళ్ళేదండి లగేజ్. ఇది టచ్ అప్ బ్యాగు, ఇదేమో బుట్ట. నా బుట్టలో అన్నీ ఉంటాయి చాలా, ఒక టీ గ్లాసు, ఒక ప్లేటు, ఒక 4-5 స్పూన్లు, తర్వాత వాటర్ బాటిల్స్, తిండి అందరికీ అప్పచ్చులు పట్టుకెళ్తూ ఉంటావు కవర్ నిండా వేసుకుని మంచిగా. తర్వాత నారింజ మిఠాయి అంటారు కానీ నిమ్మ తొనలు అవి కూడా తీసుకెళ్తా అనమాట. లైట్ మ్యాన్స్ అది పాపం పొద్దున్న 5 గంటలకు లేచి వస్తారు, వాళ్ళకి ఏముండదు అనేసి సాయంత్రం ఈవినింగ్ 5 అయ్యాక సార్ అందరికీ పెట్టరా చాక్లెట్లు అని అందరికీ పంపిస్తా అనమాట. ఇది మా కిరణ్ నాకు అక్కడ కొన్నాడు హ్యాండ్ బ్యాగ్, జర్మనీలో కొనుక్కున్నా. ఇది కూడా చాలా నచ్చింది నాకు, అన్నీ పట్టేస్తున్నాయి దీంట్లో చక్కగా. మనకి ఏమేమి కావాలో లేడీస్కి అన్నీ పడుతున్నాయి అనమాట. ఇంక ఇదేమో నేను రోజు వాకింగ్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా వేసుకునే బ్యాగ్, పిచ్చి బ్యాగ్లా ఉంది చూసారా. ఇలా చంటిపిల్లలు వేసుకుంటారు అలా వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. చున్నీ కట్టేసుకుని వెళ్ళిపోతా కళ్ళజోడు పెట్టుకుని, అయినా కూడా గుర్తుపడతారు నన్ను, మీరు రాగిణి గారు కదూ అంటుంటారు. ఎలా గుర్తుపెట్టారండి అంట, తెలిసిపోతారండి మీరు అంటారు. నిజంగా అదంతా కూడా అదృష్టం అంతే అండి, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకుంటాను నేనైతే. ఇంక ఇటు చూస్తేనేమో ఇదంతా డ్రెస్సులు బీరువా, భయపడకండి చెత్త కుప్పలా ఉంది, బాగాలేదు, చాలా సర్దలేదండి, టైం లేక సర్దలేదు. నేను చూపిను సారీ, ఏమనుకోద్దు. ఇది చూపిస్తాను దీంట్లో ఏమున్నాయంటే అన్నీ నగలు అన్నీ అనమాట. ఇవన్నీ నగలు అవిను మొత్తం. ఇవన్నీ నేను చేసిన బ్యాంగిల్స్, అన్ని బ్యాంగిల్స్ అండి, థ్రెడ్ బ్యాంగిల్స్ నేను చాలా చేస్తాను అనమాట అండి. అన్ని బ్యాంగిల్స్ ఇవన్నీ నేను చేసినాయి అనమాట. ఇలా ఉంటాయి అన్ని బ్యాంగిల్స్ మొత్తం. మళ్ళీ చేయడం అది కూడా మీకు వచ్చేలాగా నేర్చుకునేలాగా నేను నేర్పిస్తాను, ఒకసారి ఒక ఎపిసోడ్ చేస్తాను తప్పకుండా. ఇంక ఇవన్నీ నగలేనండి, ఇవన్నీ విగ్గులు, డాన్స్ నగలు అన్నీ, ఇవన్నీ స్ట్రైట్నర్లు అవి ఇవన్నీ ఉంటాయన్నమాట మొత్తం. ఇంకా ఇవన్నీ హ్యాండ్ బ్యాగులు. అమ్మో సంసారం, ఆర్టిస్టులకి ఒకటి ఉంటే సరిపోదండి, చాలా కావాలి కాబట్టి ఇన్ని కావాల్సి వస్తుంది అన్నమాట. రండి.
ఇప్పుడు హాల్లోకి వచ్చేసాం కదా. ఇది ఇక్కడ చూస్తే ఇది బ్లూ కలర్ వేయించుకున్నా అండి. ఫ్యాన్లు కూడా నేను కావాలని పెట్టించుకున్నాను. ఇవి లైట్లు వస్తాయి అన్నమాట. ఇది స్పీడ్ పెరుగుతుంటే వస్తుంది, అలా లైట్ వెలుగుతూ ఉంటుంది ఫ్యాన్కి. నాకు ఎందుకో నచ్చినాయి. ఎక్కడో చూసాండి ఏదో షూటింగ్ హౌస్లో. అబ్బా బాగున్నాయి బాగున్నాయి, ఈసారి సీలింగ్ చేయించుకుంటే నాకు అలాంటిదే కావాలి ఫ్యాన్లు అని చెప్పేసి రెండు ఫ్యాన్లు కొనుక్కున్నాను. తర్వాత అటు చూస్తే మీరు పెయింట్ వేయించుకున్నా అండి నటరాజ్ స్వామి దగ్గర. ఆ గోడకి బ్లాక్ కలర్ ఎందుకు వేస్తున్నారు అన్న అని అడిగాను ఆయన్ని, సీలింగ్ చేసే ఆయన్ని. ఆయన ఏం చెప్పారంటే, అమ్మ అలా తూనీగలు వేయించుకుంటే మీకు బల్లులు బొద్దింకలు ఏమీ రావు ఇంట్లోకి, చాలా మంచిది అని చెప్పి అన్నారు. అయితే వేయండి అని చెప్పి అలా వేసారనమాట. అటు కొమ్మ ఇటు కొమ్మ కింద వేసి అలా చేశారు. అప్పటి నుంచి కొంచెం బల్లులు అవి కూడా ఏం కనిపించట్లేదండి మా ఇంట్లో. సరే పదండి పైకి వెళ్దాం, మేడపైన కూడా చూపిస్తాం మీకు మా బాల్కనీ అది. అమ్మయ్య ఎప్పుడైనా వస్తూ ఉంటా అండి పైకి, ఊరికే ఎలా ఉందో చూడడానికైనా వస్తూ ఉంటాను. రెంట్కున్నారు కదా, పాపం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇది ఒక సింగిల్ రూమ్ అండి, కింద బోటిక్ ఉంది కదా దానిపైన ఆ షాప్ ఎంత ఉందో అంత రూమే కట్టించాము. మా తమ్ముడు ఎడిటింగ్ రూమ్ పెట్టుకున్నాడు అనమాట, ఇల్లు చాలా దూరం ఉందని చెప్పేసి ఇక్కడ ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి తను తీసుకున్నాడు ఆ రూమ్ నాకు ఇచ్చాక. అంటే సరే అని ఇచ్చేసాను. ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట, పోర్షను ట్యూషన్స్ చెప్తారండి 10th నుంచి. అందరికీ మంచి మాస్టరు, చాలా వారానికి ఒక 3 క్లాసులు అలా జరుగుతూ ఉంటాయి. సింగిల్ బెడ్రూమ్ ఇది, ఈ సందులోంచి వెళ్తే ఇది డబుల్ బెడ్రూమ్, ఇలా ఉంటుంది అనమాట. అక్కడ ఒక పోర్షన్ ఉంది, వాళ్ళు ఉన్నారు డిస్టర్బ్ చేయొద్దులేండి. దేవుడి రూమ్ అది కూడా ఉంది దాంట్లో. ఆ దేవుడి రూమ్కి నేను కృష్ణుడి బొమ్మ పెట్టించాను అనమాట డోరు. టేక్ చెక్క బాగుంది, చాలా బాగుంటుంది. ఇంక ఇంటి చుట్టూ వెళ్దాం, రండి చూపిస్తాం మా మొక్కలు కూడా చూపిస్తాం మీకు. చూస్తున్నారు కదండి ఇవే అండి మా మొక్కలు. నీళ్ళు పట్టుకుంటూ ఉంటాను ఎండలు వచ్చినప్పుడు బాగా. చాలా అదిగో చూడండి కరేపాకు మొక్క వేసాను, అలా అయింది. అన్ని కనకాంబరాలు చాలా ఇడుస్తాయి సమ్మర్ వస్తే. ఇదేమో కంద చెట్టు అండి, కంద 2-3 కందలు బాగా దుంపలు వచ్చినాయి మంచిగా. వేణు ఉన్నాడు మా రేడియో జాకీగా చేస్తాడు వేణు, తను అల్లూరు నుండి తీసుకొచ్చి కంద పిలకలని పాతాడు 2-3. అది అక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది. ఇలాగా ఇవన్నీ కనకాంబరాలు. అదేమో తమలపాకు వేసుకున్నాను అక్కడ. కొంచెం ఈ మధ్య షూటింగ్లో బిజీ అయిపోయి శుభ్రం చేయట్లేదు ఇట్లని పాపం. ఇదేమో బంగినపిల్లి మామిడి చెట్టు అండి ఇది. ఇది అదేమో చిన్న చిన్న ఆవకాయ కాయలు అనమాట, 200 కాయల దాకా కాసేది. ఈ సంవత్సరం అసలు మామిడికాయలే తక్కువైపోయినాయి కదా కరోనా టైంలో, అసలు కాయలేదు కొంచెం కూడా. ఇది కూడా ఇది కరేపాకు మొక్క, ఎందుకంటే నాకు ముద్దుగా అనిపిస్తుంది నా డార్లింగ్ సుమనశ్రీ వాళ్ళు మేనత్త వాళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు చిన్న చెట్టు తెచ్చిచ్చింది, దాన్ని వేస్తే అలా బతికింది, చాలా సంతోషం నాకు అది కూడా. ఇవన్నీ కంద చెట్లే అండి, నాకు కంద అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి ఎంత బాగుందో చెట్టు, చక్కగా ఫ్లవర్ లాగా వస్తుంది ఆకు కూడా. అలాగే లోపల దుంప పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది యాపిల్ చెట్టు అండి, గ్రీన్ యాపిల్ అంటారు. మా 2వ బాబు వాళ్ళ మామయ్య గారు చనిపోతే ఆ రోజు వస్తుంది కదా, ఆ రోజునే అందరికీ గిఫ్ట్లు ఇస్తారు అందరూని. కానీ నా కోడలు నా కొడుకు ఏం ప్లాన్ చేశారంటే చెట్లు ఇద్దాం అందరికీ మంచిది కదా అని చెప్పేసి ఇలా చెట్లు ఇచ్చారు. ఆ చెట్టు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. ఇదిగో ఇప్పుడు ఇంత ఎదిగింది అనమాట, ఇంకా ఎదగాలి. గ్రీన్ యాపిల్ చెట్టు తెచ్చుకున్నాను అనమాట నేను, అన్ని రకాలు ఇచ్చారు ఆవేళ. ఇంకా అన్ని కనకాంబరాలే అండి, విత్తనాలు పడుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా నేను విజయవాడ కపిలేశ్వరం నుంచి తెచ్చుకున్నాను ఈ చెట్లు. ఇవి ఎంత బాగున్నాయి చూడండి, కలరు సూపర్గా ఉన్నాయి. ఇదండి మా ఇల్లు చూశారు కదా, మీ అందరికి బాగా నచ్చి ఉంటుంది. అంటే పెద్ద ఇంద్రభవనం ఏం కాదు కానీ ఓకే, మనిషికి ఇల్లు అనేది ఉంటే ఎంత సంతోషం ఉంటుందో ఆ సంతోషం నాకు తెలుసు. కాబట్టి ఎవరైనా ఇల్లు కొంటున్నామండి లోన్ పెడదాం అనుకుంటున్నాను, పెట్టండి ధైర్యంగా పెట్టండి, అదే తీరిపోతుంది. ఏదొస్తే అది చేయగలుగుతాం అప్పుడు ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా కూడాను అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాను. భలే చెప్తారు మీరని అందరు నవ్వుతారు. నిజంగా నేనండి, ఒక ఇల్లు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఆ సంతోషం నాకు తెలుసు. మీ అందరూ కూడా ధైర్యం చేయండి, చక్కగా ఎవరికాళ్ళే సొంత ఇల్లు అమర్చుకోండి మంచిగా. చూశారు కదా మా ఇల్లు మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీరు ఎప్పుడు కూడా అలనాటి రాగిణిని మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా తప్పకుండా పెట్టండి. చివరిగా మర్చిపోకుండా గంట సింబల్ కొట్టలేని వాళ్ళు కూడా కొట్టేయండి. సరేనా, థ్యాంక్ యూ. అలనాటి రాగిణి.